నిజంగా ఇండియాలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది, దాంట్లో ఉన్నటువంటి లోతుపాట్లు, కెరీర్ గ్రోత్ కి సంబంధించి కూడా, ఇండస్ట్రీస్ అండ్ బిజినెస్ కూడా, ఇలాంటి మంచి టాపిక్స్ తో మేము ముందుకు వచ్చాను. ఇదే సంవత్సరం భారతదేశంలో ఇన్ఫోసిస్ వాడు 50,000 మంది ఫ్రెషర్స్ ని తీసుకుంటున్నా అన్నాడు. ఒక కంపెనీలో ఉద్యోగాలు పోవడం అనేది అత్యంత సహజం. మరి మేమందరం ఉద్యోగాలు కాపాడుకోవాలంటే, పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళకి అవసరం ఉంటే ఉంచుకుంటారు, అవసరం లేదనుకుంటే తీసేస్తారు. ఎవరో ఒక బైజు లేడీ ట్యాగ్ వేసుకుని ఆవిడ ఏడ్ చేస్తూ నాకు ఇంకా డబ్బులు రాలేదు అదే చెప్పుకుంటూ వచ్చింది. బాగుందండి, ఆవిడకి జీతాలు ఇవ్వలేదు ఒప్పుకుంటాను, కానీ బైజు అనేటువంటి ఒక సంస్థ ఎక్కడి నుంచి ప్రారంభమై ఎక్కడి వరకు వచ్చిందనే విషయాన్ని ఎవరైనా గమనించారా? తప్పనిసరిగా ఉంటాయి ఇలాంటివన్నీ, అందుకు సిద్ధమై మనం రావాలి ఇక్కడికి. నాయన, నీ యొక్క అవసరం ప్రస్తుతం నాకు లేదు, నువ్వే ఇచ్చేసుకో. నీకు ఇంకా 10 సంవత్సరాలు టైం పీరియడ్ ఉంది. ఉంది, నేను ఎలాగో వాడుకోను వాటిని. నీకు వేస్ట్ నాకు, నీకు వేస్ట్ నాకు వేస్ట్. నీ వల్ల ఇంకోటి వచ్చాడంటే నువ్వు తీసుకుని వెళ్ళిపో. ఇప్పుడు మీ ఆఫీస్లో ఒక సాఫ్ట్వేర్ సెక్టార్ తీసుకున్నాం, వాడు ఒక 5 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ అన్నాడు సార్. ఫర్ ఎగ్జాంపుల్, 5 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెంట్లు, కరెంట్లు, మెయింటెనెన్స్ అండ్ చేసినటువంటి పిచ్చింగ్ జీతాలు వస్తాయి. అవును, మా ఒక్క హీరోనే 5 కోట్లు ఇస్తాడు కదా. మంచిది, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? లాంగ్వేజ్ కి 10 మంది ఉన్నారు సార్. 18 లాంగ్వేజ్లు వేసుకోండి మేజర్. 180. ఒక్క హైదరాబాద్లో ఒక్క రోడ్డులో కనీసం 10 ఉంటాయి మిక్స్ అలాంటి కంపెనీలు. అది కరెక్ట్. యా యా.